విశ్వనగరంలో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇక వారాంతం వస్తే జీహెచ్ఎంసీ పరిధిలోని బారుల్లో పబ్బుల్లో దోస్తీ, అర్ధరాత్రి 1 గంట వరకు మస్తీ, ఇక ఆ తర్వాత రోడ్లపై పోలీసులతో కుస్తీ. ఏదేమైనా ప్రభుత్వ ఖజానాకు పుష్టిగా పైకం, నగర యువతకు మాత్రం మైకం. ఇక మరోవైపు పోలీసులు కట్టడి మంత్రం జపిస్తున్నారు. సర్కారు ఖజానాను నింపుకునే కత్తి లాంటి ఐడియాతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. అంతేకాకుండా వీకెండ్స్ లో విచ్చలవిడితనంతో నేరాల కట్టడి సవాల్గా మారుతోంది. తెలంగాణలో లిక్కర్ కేక్ రికార్డులు బ్రేక్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాల జోరు కొనసాగుతున్నాయి. అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తూ ఎక్సైజ్ శాఖకు అంచనాలకు మించి ఆదాయాన్ని అందిస్తున్నారు. అయితే ఇదే ఆసరాగా మందుబాబులకు ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. బార్లలో మందుబాబులు గడిపే సమయాన్ని మరో గంట పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని బార్లలో వీకెండ్లో రాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. అయితే శుక్ర శనివారాల్లో మద్యం అమ్మకాలకు డిమాండ్ ఉండటంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 400 వరకు బార్లు, పబ్లు ఉన్నాయని అంచనా. ప్రతిరోజు 100,000 లీటర్ల మద్యం, 500,000 లీటర్ల బీర్లు అమ్మకాలు జరుగుతున్నాయి. తాజా ఆదేశాల వల్ల మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక లిక్కర్ సేల్స్ తో సర్కార్ ఆదాయం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెల మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 6,231 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గత 6 నెలల్లో 90 లక్షలకు పైగా లిక్కర్ కేసులు అమ్ముడు పోగా 4,376 కోట్ల ఆదాయం వచ్చింది. ఓవైపు మందు కొట్టి రోడ్లపై తిరిగితే మక్కెలిరుస్తామంటూనే మరోవైపు తెల్లవారేదాకా పీకల్దాకా తాగమని మందుబాబులకు బంపర్ ఆఫర్లిస్తుంది తెలంగాణ సర్కార్. దీంతో ప్రభుత్వ తీరుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరంలో పబ్ కల్చర్ స్లో పాయిజన్లా అన్ని వర్గాలకు విస్తరిస్తోంది. తొలుత సంపన్న వర్గాలకే పరిమితమైన ఈ కల్చర్ రానురాను మిడిల్ క్లాస్ను కూడా టార్గెట్ చేసింది. అందున మైనర్లైన టీనేజర్లు సైతం పబ్ కల్చర్లో మునిగి తేలుతుండటం ఆందోళన పరుస్తుంది. దీంతో బర్త్డేలు, గెట్ టుగెదర్లు ఇలా సందర్భం ఏదైనా మైనర్లు పబ్నే తమ అడ్డాగా మార్చుకుంటున్నారు. దీంతో యువత మత్తులో చిత్తైపోతూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మొత్తానికి పబ్ కల్చర్తో పాటు మద్యం ప్రవాహంతో ప్రజలకు కిక్కెక్కుతున్నా చివరికి చిత్తవుతున్నారు. అర్ధరాత్రి మద్యం మత్తులో మందుబాబులు చేస్తున్న వాహన ప్రమాదాలు అన్ని ఇన్ని కావు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాహన చోదకుల వల్ల ఇప్పటికే ఎందరో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పగడ్బందీగా అమలు చేసి ఎందరినో అదుపులోకి తీసుకుంటున్న సర్కార్ బార్లు, పబ్బుల సమయాన్ని అర్ధరాత్రి 1 గంట వరకు పెంచటం సమంజసమా అని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య మరిన్ని వాహన ప్రమాదాలకు కారణమైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా అని అంటున్నారు. ఆదాయ వనరు అనే ఉద్దేశంతో మద్యానికి పెద్దపీట వేసి బార్లు, పబ్బుల సమయాన్ని పెంచేస్తే వాహన చోదకులు చేసే ప్రమాదాలకు బాధ్యులు ఎవరవుతారు? అమాయకుల ప్రాణాలకు రక్షణ ఎవరు కల్పిస్తారు అని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.